ఏమా నువ్వు లాస్ట్ ఇయర్ కదా మ్యారేజ్ చేసుకున్నావు అప్పుడే సెకండ్ మ్యారేజ్ ఏంటి అతని బిహేవియర్ నాకేం నచ్చలేదు నిద్దట్లో కూడా శ్వేత ఐ లవ్ యు అంటున్నాడు అందుకే వదిలేశాను అంత లవ్ చేసేవాడిని ఎలా వదిలేసావమ్మా నా పేరెంట్స్ శ్వేత కాదు గీత ఓహో పేరు మార్చితే కష్టమేని పేరు మార్చేసావు అన్నమాట ఈ రోజుల్లో మ్యారేజ్లు అంటే సమ్మర్ క్యాంపులా తయారైని నువ్వు వేరే పేరు గుర్తుపెట్టుకోవయ్యా పోయి అక్కడ సంతకాలు పెట్టండి ముందు పెద్దోళ్ళు వద్దంటే చాలు మా మీద పడిపోతారు స్టాప్ 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 జంట ఎదురు అద్దరిందంతే ఆగండి ఆగండి రా ఫైల్ ఇటి దివ్యా సత్య యా పేర్లు బాగున్నాయి ఫేస్లు కూడా బాగున్నాయి అన్నిటికీ మించి మీ పేరు బాగుంది తినేస్తున్నట్లు బాబు మేం బాగానే ఉన్నాం కాకపోతే మీ ఆఫీస్ ఏం బాగాలేదు ఏసీ ఉంది పనిచేయదుగా ఫ్యాన్ ఉంది తిరగదుగా తాగడానికి నీళ్ళు లేవు పోవడానికి బాత్రూమ్ లేదు ఇదేం ఆఫీస్ అండి బాబు మీకు ఆన్సర్ కావాలా పెళ్లి కావాలా రెండోదే కాస్త త్వరగా కావాలి కుర్రాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడే మీరే కొంచెం స్లోగా ఉన్నారు ముందు పని చూడండి ప్లీజ్ కౌంటర్ బల ఇచ్చావే పేరు రెసిడెన్షియల్ ప్రూఫ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి ఉన్నాయిగా సంతకాలు ఎక్కడ పెట్టాలి చెప్పండి సార్ 10 నిమిషాలు ఆగండి ఏ రాకాలం ఉందా లేదు యమగండం ఉంది ఆ రేయ్ ఆ తలుపేసేయండిరా సీక్రెట్ మ్యారేజ్ కదా బయట నుంచి లోపలికి ఎవరు రాకుండా ఉండటం కోసం ఏమంటారు కాదు కాదా లోపల నుండి బయటికి ఎవరు వెళ్లకుండా ఉండటం కోసం అంత తప్పు మేమేం చేసాం ప్రేమ పెళ్లి వరకు వచ్చింది కదా మీరు తప్పు చేస్తున్నారు ఆ తప్పుకి రేటు కట్టి వీళ్ళ నాన్న దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేశాను ప్లీజ్ సార్ మా మామయ్య వచ్చేస్తే నా దివిని నా నుండి విడదీసేస్తారు సార్ ఆ తర్వాత పెగ్గుల మీద పెగ్గులేసి దేవదాసులా అయిపోతాను అనుకున్నావా తప్పకోరా ఏమనుకుంటున్నారు సార్ మీరు ఇలా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటున్నామని విరికోళ్ళం అనుకుంటున్నారా చూశారుగా ప్రేమకున్న పవరు అదిగో మీ మిలిటరీ మావయ్య వచ్చాడు ఆయన చేస్తాడు మీ పెళ్లి ఏంటి పై చేసేది బాబు మీ మావయ్య వస్తే అందరి కాల్ చేస్తాడు రా వదలరా ఏంట్రా కాల్చేది ఈసారి తలుపు కాదు నీ తల పగులుతుంది వదలరా ఒక నిమిషం ఇది చాలు పద తెరిచేంది పద ఎక్కడ దచ్చారా వీళ్ళంతా నమస్కారం సార్ ఏం తీసుకుంటారు నీ ప్రాణం అయ్యా మీ పవర్ ఏంటో వాళ్ళకి చెప్పాను వాళ్ళ ప్రేమకున్న పవర్ ఏంటో అక్కడ చూపించారు ఏమైంది పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయితే ఆపగలిగాను కానీ వాళ్ళని ఆపలేకపోయాను సార్ మరి మీరు ఇచ్చిన చెక్కు అకౌంట్ లో వేసుకోమంటారా వేసుకో కానీ వాళ్ళు దొరక్కపోతే అసలు నీ అకౌంటే క్లోజ్ అయిపోతాయి సార్ మేము లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం సాక్షి సంతకం పెడతారా సార్ ఇప్పుడే ఒక సంతకం మిస్ అయిందని సంతోషంగా ఉన్నా మళ్ళా సంతకం ఊసెత్తారు సరాసరి నాటికి సుమో బెస్ట్ ఆటో సరిపోదు నీ బాబు ఏమన్నా ఫాలో అవుతున్నాడా లేదులే మీద కొత్త పెట్టరా మెదవా శారీలో చాలా ముద్దుగా ఉన్నావు పెళ్లికి ముందు కట్నంగా ఇవ్వచ్చుగా అది మా నాన్న ఇస్తాడు తీసుకో ఏంటి ముద్ద వద్దమ్మా నీ ముద్దు వద్దు మీ నాన్న ముద్దు వద్దు నామధేయం శనీశ్వర్ చిన్న ప్రాబ్లం
ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే శనీశ్వరుడికే ప్రాబ్లమా? yes. అందుకని ఇలా చేస్తావా? బస్సుకి వెళ్దామంటే పాస్ లేదు, ఆటోకి వెళ్దామంటే డబ్బు లేదు, నడిచెళ్దామంటే ఓపిక లేదు, రైల్వే గేట్ దాకా లిఫ్ట్ కావాలి. మీరు ఇస్తారని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు ఊ అంటే నేను మీతో జాయిన్ అయిపోతాను. ఏ సామి, ఏందే పొద్దున్నే మీ బాబు మొగ ఏమైనా చూసి వచ్చావా? అన్ని రివర్స్ లోనే జరుగుతున్నాయి. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా దొబ్బుతున్నావు? అరే సేమ్, ఇలాగే మా ఆవిడ కూడా అంటుంది. మనకేం చేస్తా, వద్దు వద్దు అన్న, ఇదిగో ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను. ఈ సామాన్తో పెళ్లింటికి వెళ్లేసరికి అక్కడ పెళ్లి కూతురు జంపు, సింపుల్ గా పేరెంట్స్ సారి చెప్పేశారు. సంభావన లేకుండా ఈ సంచులతో ఇదిగో ఇలా రోడ్డున పడ్డాను. చూడు, ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి. భూమి కనపడటం లేదు. సరుకులకు డబ్బు ఇవ్వకపోతే షాపోడు ఊరుకోడు, సంభావన ఇవ్వకపోతే మా ఆవిడ ఊరుకోదు. మీ ఆవిడ ఏమన్నా పాత సినిమాల్లో సూర్యకాంత్ టైప్? లేటెస్ట్ సినిమాలో చంద్రముఖి టైప్ సార్. అలాంటి ఆవిడతో ఎలా కాపురం చేస్తున్నావు? అబ్బబ్బబ్బా, నీది పెద్ద ప్రాబ్లమేనా? అవును సార్. ఒక మార్గం ఉంది పంతులు. ఏంటి సార్? అది నీ దగ్గర ఉన్న సరుకుతో మా ఇద్దరికి పెళ్లి చేసేవా? చార్జర్ దొరికిందని సెల్ కొనుక్కోవచ్చు, హెల్మెట్ దొరికిందని బైక్ కొనుక్కోవచ్చు, పంతులు దొరికాడని పెళ్లి ఫిక్స్ చేసుకున్న మిమ్మల్ని చూస్తున్నాను సార్. చూసారు కదా సార్, ఇప్పుడే చేసి బస్సు శీఘ్రం. అవునా, పెళ్ళి అంటే ఎంత ఇష్టం బంగారు? దండను మార్చుకోండి, తీసుకోమ్మా. సరిగా పడుకో, మార్చుకోవచ్చా? మార్చుకోండి. తాడి కట్టండి. ఉక్కు దొరికి చావదు, మనకు మంచాలు వచ్చి చావదు. సంభావన అంటే డబ్బు. అది లేకపోతే నీ ఆవిడ లక్క 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 లక్కే కదా. మంత్రాలు సగం సగం చదివినా మొత్తం డబ్బు నీకే. వస్తాం. ఎక్కడికి వెళ్తారు? అరుంధతి నక్షత్రం చూడాలి. అబ్బా, పట్ట పగలు నక్షత్రాలేంటి స్వామి? పగలైనా రాత్రైనా చూడాలి, లేకపోతే శాస్త్రం ఒప్పుకోదు. ఇక్కడ ఎక్కడో ఎక్కడ, అదిగో ఇక్కడ ఎక్కడ, ఇక్కడే అనిపించలేదు స్వామి. ఇక్కడే ఉండాలి, ప్లేస్ మారినట్టుంది. ఇక్కడే ఎక్కడ ఇక్కడ చూడు. Where's the hose? Yeah, you're fronting, you're bluffing, you're fronting. What's it all about? Where's the hose? Yeah, you're fronting, you're bluffing, you're fronting. ఇగో ఇంకో బిర్యానీ వడ్ర. ఇంకొక బిర్యానీ, నాలుగు జాయింట్లు, తొమ్మిది గుడ్లు. తినండిరా, తినండి, సిగ్గు లేకుండా తినండి. 2.5 గంటలు సేపు అమ్మాయిని వెతికారో లేదో. 2000 పైన బిల్ అయిపోయిందా? ఏయ్, ఇంకేమైనా సరుకుందా లేదా? అయిపోతే నన్ను తింటారు ఇల్లు. కడుపు రగిలిపోతుంది. ఏయ్, ఇదిగో సారా పోయ్యా, ఒళ్ళు మండిపోతుంది. కడుపు మండిపోతుంది, మండిపోతుంది అనే పోరా, చేతిలో ఉన్న కూల్ డ్రింక్ తాగొచ్చుగా. మాకు తెలుసు నువ్వు మింగు. ఏయ్, వద్దయ్, ఇవ్వండి. మాధవి డబ్బులు కట్టను. ఇల్లు కట్టలేదనుకో, నువ్వు నీ దుడ్లో కట్టేసుకో. నా పేరు గోవిందమ్మ, డాక్టర్ ఆఫ్ నారాయణ స్వామి. నాకు దేవుడు అంటే భక్తి ఎక్కువ. గదే గదే నా శక్తి. నేను అందరితో మంచుకుంటా, నాతో మంచుకుంటే, లేకపోతే తలకాయలు తీస్తా. నాకు కోపం రాదయ్యో, వచ్చిందంటే పోదు. తెలుగు భాష తెలంగాణ. కరీంనగర్ బిడ్డని. అమ్మోళ్ళదేమో కరీంనగర్, ఇగో అత్తగారిదేమో విశాఖపట్నం. థ్యాంక్స్ మేడం. చూసారుగా, ఆడది వంటింటికే కాదు, మగవాళ్ళు మాత్రమే రాణించగలిగే ఈ రంగంలో కూడా ఇంతగా విజయం సాధించగలదని నిరూపించిన గోవిందమ్మ గారి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ నారాయణ స్వామి. వైజాగ్ నుంచి కెమెరామెన్ శంకర్ తో ప్రసాద్, టీవీ 9. 10 రూపాయలే కదా. కాలు చేతులు గట్టిగానే ఉన్నాయి కదరా, ఎందుకు అడుక్కుంటున్నావు? తాగదాను కక్క. తాగితే పైసలు అయిపోతాయి కదా. మళ్ళీ అడుక్కుంటానక్క. ఓర్ని, ఈ తాగుడు ఎందుకు, మళ్ళా అడుక్కోవడం ఎందుకు? ఇస్తే లేకపోలేదు, కొడదాం ఎందుకు? గట్లనా? అచ్చాబాయ్, కొట్టినందుకు ఇగో ఈ 10 రూపాయలు తీసుకోవా. నువ్వు 10 ఇచ్చావు కదా, ఈ 50 తీసుకొని కోట్రై. థ్యాంక్స్ అక్క. ఇది రాకపాయా ఎంసీ కోట్రై పోయిందమ్మా. మా లేదయ్యా, తేనికి పోయిండు. సేపట్లో వస్తాడు. గిరాకంతా వెళ్ళిపోతున్నది, నువ్వు బండి తీసుకొని యాడ వస్తేవరా?
నిదానమే ప్రధానము అతివేగం ప్రమాదకరం. ఏంద్రో నాకే నిదులు చెప్తున్నావు బే. లేదక్క ఎదురుగా ఉన్న లారీ మీద ఉంటే చదువుతున్నా. అసలే ట్రాఫిక్ లో ఉన్న జగదాంబ సెంటర్. అరే నువ్వు పోనిరా. బల్ జల్ది రా. గదే కదా. ఒక ఆర్డర్ ఇమన్నా కదా. వచ్చేస్తాడు తమ్మి. తోమనంట. సరే నేను పక్కసాకి. నాది జలసేప ఆగాలి. లేదు నాకు డ్యూటీ టైం ఇవ్వమన్నా అంటా. నువ్వు పర్మనెంట్ కస్టమర్ ఇవ్వు కదా. నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? లేట్ అవుతుందా బా. నేను వెళ్తాను. వస్తాడు వెళ్ళిపోతారు. వచ్చేస్తాడు. అరే బండి వచ్చే వచ్చే బండి వచ్చే బండి వచ్చే. అరే రే రే బండి ఆపదు మళ్ళీ ఆగింది అనుకో పది మందిని తోయడానికి తీసుకోవాలి నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకో వెళ్ళు ఏమి ట్రాఫిక్ అక్క ముందు సరుకు దించు గిరాక తెలిపోతున్నది ముందు సరుకు గొంతులోకి దిగితే గానీ సరుకు బండిలో దిగదక్క ఆ క్వార్టర్ 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 నాకు నీ తల్లి ఓకే నీ లొల్లి 5000 ఉంటే చాలు ప్రతి వాడు ఫైనాన్స్ లో కార్ కొనేస్తాడు ట్రాఫిక్ పెరిగిపోతుంది తాకుంటా యాడంటే ఆడ కూసుంటే నేను గిరాక్ చేయాలా వద్దా అక్క సిరిపురం జంక్షన్ అసలు మీట జంక్షన్ జగదాంబ జంక్షన్ ఇన్ని జంక్షన్ లో బండి అప్పుడు రావాలి కదిలిస్తే చాలు చదువుతానే ఆ పక్కన పోలీస్ వాళ్ళకి డబ్బులు కట్టాలని నువ్వు మర్చావు నమస్తే సార్ ఏంటి గోయిందమ్మా ఏంటి మ్యాటర్ నీ బ్రాంది షాప్ నా ఏరియా కదే అయ్యో బ్రాంది రాకులన్నీ ఆ ఏరియా అయితే ఇసుకి రాకులన్నీ ఈ ఏరియా ఈ వైజాగ్ లో యాడ ఏ లొల్లి జరిగినా న్యాయం జరిగేది నీతాన్నే కదా సారు అందుకే నీతానికి వచ్చిన ఏం జరిగింది ఆడెవడో వచ్చి 6 లక్షల సరుకుతో ఉన్న మా బండి పట్టుకుపోయాడండి వాడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఉన్నది వాడితో పాటు ఒక పోరున్నది సారు పోరుడేమో పసుపు రంగు అంగేసుకున్నాడు పోరేమో ఎర్ర రంగు గౌన్ వేసుకున్నది సారు ఇన్స్పెక్టర్ గారు నమస్కారం అండి మా అమ్మాయిని ఒక జులాయి వెధవ తీసుకెళ్లాడండి మీరు నేను మిలిటరీ మేజర్ సార్ మీరు మేజరే మిస్టర్ కానీ మీ అమ్మాయి మా అమ్మాయి వయసులో మేజర్ నేను మిలిటరీ మేజర్ అమ్మాయిని కిడ్నాప్ చేశాడా కిడ్నాప్ అంటే ఇందులో చిన్న చిక్కు ఉందండి ఏంటి అమ్మాయి కూడా వెధవను ప్రేమించింది కదా అప్పుడు అమ్మాయిని తీసుకెళ్లాడు అనకూడదండి లేపుకెళ్ళాడు వాడెవడో మీకు తెలుసా తెలుసండి తీసుకొచ్చాను కదా ఇడుగు నువ్వు పొద్దున్నుంచి సిటీ మొత్తం తిరిగావు కదా ఎక్కడైనా కనిపించాడేమో చూడు చూసారా ప్రతి ఒక్కరిది ఏదో ఒక వస్తువు తీసుకుపోతూనే ఉన్నారు వాడిని దయచేసి పట్టుకుని ఇలావండి రైటర్ సార్ కంప్లైంట్ తీసుకోండి ఓకే సార్ వెళ్ళండి థాంక్యూ మీరు కూడా వెళ్ళండి అలాగే సార్ సార్ ప్లీజ్ వాళ్ళ వేవో వస్తువులే తీసుకెళ్లాడు నాకు మాత్రం ప్రాణానికి ప్రాణమైన నా కూతురు తీసుకెళ్లాడు దయచేసి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎంతో మందిని కన్ఫ్యూజ్